హాయ్ అండి, నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో అనమాట. ఇది వచ్చేసి మన విజయవాడలో బాపు మ్యూజియం ఉంది కదండి, బందర్ రోడ్లో, అక్కడ ఉంటుంది అనమాట. సో ఇది మార్నింగ్ 10 నుంచి నైట్ 9 వరకు ఉంటుంది. ఇక్కడ రకరకాల శారీస్ అన్నీ ఉన్నాయి. పోచంపల్లి, మంగళగిరి, చీరాల శారీస్, కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చాలా మంచి కలెక్షన్ అయితే ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ మనం ఎంటర్ అవుతానే ఇవి ఇట్లా డెకరేటివ్ పీసెస్ అన్నీ ఉంటాయన్నమాట. మామూలుగా మనకి ఎగ్జిబిషన్స్ అంటే ఇవి కామన్ కదండి. ఫ్లవర్ వాజెస్, టీపాయలు, ట్రేస్ అంటే చెక్కవన్నీ దొరికేటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. చూసారు కదా, చపాతి తిక్కేవి అని, పప్పు గుత్తులు, ఇవన్నీ కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకునే వస్తువులు, ఇవన్నీ కూడా ఉన్నాయంట. మంచి మంచి రకరకాల మనకి పెట్టుకునేవని డెకరేటివ్ పీసెస్ ఉన్నాయి. నాకు ఇక్కడ అన్నిటికన్నా ట్రేలు చాలా బాగా నచ్చాయి. మామూలుగా మన దగ్గర ప్లాస్టిక్వి అలాంటివి ఉంటాయి కదా, ఇక్కడ చెక్కవి చాలా బాగా నచ్చినాయి నాకైతే. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొంచెం మనం ముందరికి వెళ్ళామంటే జెంట్స్వి కాటన్ టీషర్ట్స్, జుబ్బా పైజామా టైపు అలాంటివి ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ అవే రకరకాలు ఉన్నాయి. ఇంకొంచెం ముందర నెక్స్ట్ స్టాల్కి వెళ్తే ఎక్కువ ఇక్కడైతే శారీస్, టాప్స్ అవి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ దీంట్లో కాటన్ టాప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ రకరకాలు ఉన్నాయన్నమాట, కాటన్ ఉన్నాయి, సిల్క్ ఉన్నాయి, కానీ ఎక్కువ కాటన్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా మంచిగా ఇట్లా పింక్ కలర్ది అయితే నాకు భలే నచ్చింది అనమాట. ప్యూర్ కాటన్ ఫ్రాక్ టైప్ వచ్చింది, క్వాలిటీ కూడా మంచిగా అనిపించింది నేను. అందుకని అట్లా పట్టుకొని చూపించి క్లాత్ కూడా ఎట్లుందని చూశాను. క్వాలిటీ మాత్రం సూపర్ ఉందన్నమాట. సో ఇట్లా మొత్తం ఈ స్టాల్ మొత్తం కాటనే ఉన్నాయి. చూసారు కదా కలెక్షన్ అయితే ఎంత ఉన్నాయో. మనకు కా డిజైన్స్కి ఇట్లా హ్యాంగ్ చేసి పెట్టారు. మనకు కావాలంటే కలర్స్, డిజైన్స్ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా సింపుల్గా వేసుకునేవి, ఇలా అంటే డైలీ వేర్ వేసుకోవడానికి కాలేజ్ స్టూడెంట్స్కి కానీ లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ అలా బాగుంటాయి అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇక్కడ ఈ వైట్ కూడా చాలా బాగుంది కదండి. ఇక్కడ యాక్చువల్ స్టార్టింగ్ 250 నుంచి ఉన్నాయి టాప్స్. బట్ 250నా ఏమన్నా కలర్ షేడ్ అవుతుందా, ఏంటి షింక్ అవుతుందా అని అన్న అడిగాను అనమాట. వాళ్ళు చెప్పారు షింక్ అయితే కంపల్సరీ షింక్ అవుతుంది. మీరు ఉన్నదానికి కొంచెం నెక్స్ట్ సైజ్ తీసేసుకుంటే మీకు షింక్ అయినా కూడా సరిపోతుంది, కలర్ షేడ్ అవ్వడం అట్లాంటివి అయితే ఏమి ఉండవు అన్నారనమాట. సో అయితే 250 నుంచి స్టార్ట్ అవుతుంది. 400, 500, 600 వరకు అయితే ఉన్నాయంట ఇక్కడ. సో కానీ క్వాలిటీ మాత్రం మీరు ఎక్కడ ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే నేను పట్టుకొని చూశాను. సో ఇదంతా కూడా లక్నో టైప్ అనమాట. సో ఇక్కడ నైటీలు ఉన్నాయి, లక్నో టైప్ నైటీలు ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి. నైటీలు కూడా అంతే 250, 350, 650 వరకు ఉన్నాయంట. నైటీలు బాగున్నాయి, కొంచెం వర్క్ వచ్చినవి అలా ఉన్నాయి. 650 అట్లా అయితే బాగున్నాయి. కొంచెము 350, 500 కూడా పర్వాలేదు, ఓకే ఓకే ఉన్నాయి. మన పాత పట్టు చీరలు ఇస్తే ఇక్కడ మంచి జరీవి ఇస్తే కూడా మనకు క్యాష్ ఇస్తారంట. అవి కూడా అవైలబుల్లో పెట్టారు, ఇక్కడ బోర్డు పెట్టారనమాట. ఇవన్నీ కూడా జెంట్స్ జీన్స్ ఉన్నాయన్నమాట. మామూలుగా అయితే ఎక్కువ లేడీస్వే పెడతారు. సో ఇక్కడైతే జెంట్స్ కూడా పెట్టారనమాట. కాటన్ జీన్స్, కాటన్ ప్యాంట్స్ అని, జీన్స్ అని, క్వాలిటీ బాగున్నాయి. ప్యాంట్స్ కూడా చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి ఇవి కూడా. సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా దుప్పటాస్ అనమాట, బాగున్నాయి. అంటే సపరేట్ దుప్పటాస్ కావాలంటే దుప్పటాస్ కూడా ఉన్నాయి ఇక్కడ. మనం మ్యాచింగ్ కావాలంటే తీసుకోవచ్చు అనమాట. ఈ శారీస్ చూసారండి, మధువని సిల్క్ శారీస్ అంట. కాంబినేషన్స్ బాగుంది కదా, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్. బ్లౌజ్ కూడా రెడ్ వస్తుందంట. ఈ శారీ వచ్చేసి మనకి 1650 పడుతుందంట. దాంట్లో కలర్స్ ఉన్నాయని చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆ మధువని శారీస్లోనే కలర్ కాంబినేషన్స్ అంట. డిజైన్స్ అవి వెరైటీ వెరైటీగా ఉంటాయంట. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 1650. ఇది టస్సర్ శారీ అంటే టస్సర్లో కూడా చాలా మంచి క్వాలిటీ ఉంది అనమాట. అంటే క్వాలిటీ తక్కువ క్వాలిటీ కదా, చాలా మంచి ప్రైజెస్లోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా కాశ్మీరీ హ్యాండ్లూమ్ శారీస్ అంట. స్టార్టింగ్ ప్రైస్ 850 నుంచి ఉన్నాయంట. ఇవన్నీ కూడా కాశ్మీరీ శారీస్, 850 నుంచి 6500 వరకు ఉన్నాయంట ఈ శారీస్ అన్నీ కూడా. అసలు ఈ కాశ్మీరీ సిల్క్ శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయి కదండి, చాలా బాగుంటాయి అనమాట. కట్టుకున్నా కూడా అసలు ఈజీగా క్యారీ చేయొచ్చు, చాలా బాగున్నాయి. చూసారు కదా ఇవన్నీ కూడా కలర్స్ అనమాట, కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. సో లైట్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి, కాంబినేషన్స్ బాగా నచ్చినాయి అనమాట. సో ఇంక ఈ పక్కన స్టాల్కి వస్తే ఇవన్నీ కూడా మనకి రెడీమేడ్ టాప్స్ ఉన్నాయి. సో
ఎక్కువ టాప్స్ శారీసే ఉన్నాయన్నమాట ఈ స్టోర్లలో. సో రెడీమేడ్ ఉన్నాయి, మెటీరియల్స్ ఉన్నాయి, అలా రకరకాలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా కోటా శారీస్. కోటా శారీస్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అంటే 650 ఉన్నాయి, 1500, 1200, 2500 అలా ఉన్నాయన్నమాట. మెటీరియల్ని బట్టి, డిజైన్ని బట్టి కొంచెం కాస్ట్ డిఫరెంట్గా ఉంటుందంట. సో వీటిలో చూసారా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. వీళ్ళన్నీ కొన్ని హ్యాంగ్ చేసి పెట్టారు. మనకు కావాలంటే కొన్ని వేరే కలర్స్ కూడా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇది కాటన్ శారీ అంటే 2500 అంట, చాలా బాగున్నాయి. సో ఇవి వచ్చేసి సిల్క్ కోట అంట, 3500 అంట. ఇది చాలా బాగుంది కదండి, లైట్ కలర్కి డార్క్ కలర్ కాంబినేషన్. సో ఇది కూడా అంత సిల్క్ కోటలో ఇది ఒక వెరైటీ అనమాట. ఇవన్నీ కూడా 3500 నుంచి ఉన్నాయంట. సో చెప్తున్నారనమాట, ఇవన్నీ కూడా మీకు ఏదైనా కలర్ కాంబినేషన్స్ కావాలంటే ఉన్నాయి ఇక్కడ అనేసి చెప్తూ ఉన్నారు. సో వెరైటీ వెరైటీ టాప్స్ అయితే ఉన్నాయన్నమాట రెడీమేడ్లో, చూస్తున్నారు కదా. షరారా టైప్ వచ్చినాయి, లాంగ్ ఫ్రాక్ టైప్, ఇవన్నీ కూడా మెటీరియల్స్ అనమాట. మెటీరియల్స్ కూడా అంతే 500 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అలా ఉన్నాయి. ఇవన్నీ జెంట్స్వి కుర్తా టైప్ కోట్ వచ్చి వస్తాయి కదా, ఆ టైప్ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి జెంట్స్కి కూడా ఈసారి చాలా బాగా పెట్టారు దీంట్లో. నేను ఒకసారి బాపు మ్యూజియంలో ఒకసారి పెట్టాను కదండి, దానికన్నా ఈసారి కొంచెం మంచి క్వాలిటీ పెట్టారు. పిల్లలవి పెట్టారు, డ్రెస్సెస్, శారీస్, జెంట్స్ వాళ్ళు అన్నీ పెట్టారనమాట. ఇవి కూడా కాశ్మీరీ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట. వెరైటీ వెరైటీగా ఉన్నాయన్నమాట. ఒక షాప్లో ఉన్నాయి, ఇంకొక షాప్లో లేవన్నమాట, అట్లా వెరైటీగా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి మనకి 1000 నుంచి 6000 వరకు ఉన్నాయంట. అంటే మెటీరియల్ని బట్టి, డిజైన్ని బట్టి కొంచెం చేంజ్ అవుతూ ఉంటుందంట అని చెప్తున్నారు. 1000 నుంచి 6000 వరకు ఉంటాయి అనేసి. సో ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ శారీ, చాలా బాగుంది కదండి. 850 అంటే డిస్కౌంట్ పోనీ 600కి వస్తుంది అని చెప్పారు. బాగుంది కదా ఇది. ఇది కూడా మైసూర్ క్రేప్ శారీనే అనమాట. సో ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. వాటిల్లోనే 800 నుంచి 1400 లోపు ఉన్నాయంట ఇవన్నీ కూడా శారీస్, కాశ్మీర్ సిల్క్ శారీస్. ఇవన్నీ కూడా చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి కదా, డిజైన్స్, వెరైటీస్ చాలా బాగా నచ్చాయి. సో ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్. డ్రెస్ మెటీరియల్స్ కూడా అంత 850 నుంచి 1450 వరకు ఉన్నాయంట. నేను చెప్పాను కదా మెటీరియల్ని బట్టి, డిజైన్ని బట్టి కొంచెం కాస్ట్ వేరియేషన్ వస్తుంది అనమాట, డిఫరెంట్గా. సో ఇవన్నీ కూడా మనకి డ్రెస్ మెటీరియల్స్ అనమాట. కొంచెం లైట్ వర్క్ వచ్చి అలా ఉన్నాయి. ఇవి 1050 నుంచి 1250 వరకు ఉన్నాయంట. 1050, 1100, 1200, 1250 అలా ఉన్నాయంట. సపరేట్గా మనకు పైజామాలు కూడా ఉన్నాయి, ఇట్లా ప్లాజో టైప్ వచ్చి అలా. అవే కాకుండా స్కర్ట్స్ ఉన్నాయి, స్కర్ట్స్ నీట్గా ఇట్లా స్కర్ట్ తీసేసుకుంటే, టీషర్ట్స్ కూడా దానిపైన టాప్స్ కూడా అక్కడ అవైలబుల్లో ఉంటాయి, మనం తీసేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా స్కర్ట్లే చాలా బాగున్నాయి. స్కర్ట్లలో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూసారు, చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ కూడా పిల్లలకి అనమాట, పిల్లలకి ఫ్రాక్స్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా నైటీస్ అనమాట. నైటీస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అసలు లైట్ కలర్స్లో ఉన్నాయి, డార్క్ కలర్స్లో ఉన్నాయి. చెప్పాను కదా 250 నుంచి 750 వరకు ఉన్నాయంట నైటీలు. ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ కూడా 750 అలా ఉన్నాయంట. అంటే లైట్గా వర్క్ వచ్చి ఉన్నాయి కదా, అట్లా ఉన్నాయన్నమాట. అలా ఇష్టపడే వాళ్ళకి అట్లా కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారంటే కాటన్ షరారా ప్యాంట్స్ అంట సపరేట్గా. 1 ప్యాంట్ వచ్చేసి 300 అంటే, 2 ప్యాంట్స్ అయితే 600 అంట. బాగున్నాయి కదా. సో ఇటు వచ్చేసి కాటన్ ప్లాజో ప్యాంట్స్ ఉన్నాయి, కాటన్ ప్లాజో అనమాట. 3 పీసెస్ వచ్చి 500, 1 పీస్ వచ్చి 200. ఇంట్లో ఎప్పుడైనా రెగ్యులర్గా అలా వేసుకోవచ్చు కదండి, బయటకు వేసుకెళ్ళడానికి లేకపోయినా. నాకైతే అసలు బయటకు కూడా బాగుంటాయి అనిపించింది అనమాట ఇవన్నీ కూడా. ఇవి సూరత్ నుంచి తీసుకొచ్చారంట. సూరత్ సింథటిక్ కాటన్ శారీస్ అంట ఇవన్నీ కూడా. అంటే నార్మల్ శారీస్ అనమాట, జస్ట్ ఇంట్లో కట్టుకోవడానికి, ఏదైనా టెంపుల్స్కి వెళ్ళడానికి అలా కట్టుకోవడానికి 250-350 అలా ఉన్నాయంట శారీస్ అయితే. ఇవి చూసారా 250 శారీస్ అంటే జస్ట్ సిల్క్ అంటే నార్మల్ శారీస్ అనమాట. జస్ట్ డైలీ ఇంట్లో కట్టుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి ఇలా శారీస్ అయితే. వాటిల్లోనే ఇవన్నీ కలర్స్, డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క దాంట్లో కలర్స్, డిజైన్స్ చాలా ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర అయితే మంగళగిరి కాటన్ ఉన్నాయంట, మంగళగిరి సిల్క్ ఉన్నాయంట, కలంకారీ ఉన్నాయంట, కాటన్ శారీస్ ఉన్నాయంట. సో మంగళగిరి కాటన్ శారీ అయితే 650 నుంచి స్టార్టింగ్ ఉన్నాయంట, కలంకారీ 500 నుంచి స్టార్టింగ్ ఉన్నాయంట. ప్యూర్ కాటన్ అయితే 650 నుంచి ఉన్నాయంట. అట్లా డిఫరెంట్గా ప్యాటర్న్ చేంజ్ అయ్యే కొద్దీ, డిజైన్ చేంజ్ అయ్యే కొద్దీ కొంచెం కాస్ట్ చేంజ్ అవుతూ ఉంటుందంట. ఇవి చూసారు కదా చాలా బాగున్నాయి కదా. ఇవి వచ్చేసి ప్యూర్ కాటన్ శారీస్, 800 నుంచి స్టార్టింగ్ అంట. ఇవి బాగున్నాయి కదా, ఇక
ఇక్కత్ డిజైన్ వచ్చాయి, కాటన్ మీద ఇక్కత్ డిజైన్ వచ్చి అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. అవే కాకుండా బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి. బ్లౌజ్ మీటర్ ఉంటుందంట ప్రతి ఒక్కటి 200 నుంచి స్టార్టింగ్ అంటే. చూసారు కుప్పడం శారీ చాలా బాగుంది కదా, కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. సో వీటి ఇది ఒకటి ఓపెన్ చేసి చూపించారు. సో ఇవి కావాలంటే కూడా చాలా ఉన్నాయి డిజైన్స్ వీళ్ళ దగ్గర, కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ చూసారు కదా, మొత్తం హ్యాంగ్ చేసి పెట్టారు. ఇవన్నీ కూడా కుప్పడం శారీస్ అనమాట. దాంట్లోనే కొన్ని డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. సో ఈ పక్కన ఒక స్టోర్లో అయితే మొత్తం దేవుడికి సంబంధించినవి ఉన్నాయన్నమాట. వినాయకుడి విగ్రహాలు, శివుడివి, లింగము, దేవుడివి కొంచెం ఇవి ఉంటాయి కదా, అవన్నీ దండలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవి ఒక్కటే ఒక స్టోరే ఉందన్నమాట. దేవుడికి సంబంధించిన మొత్తం బ్యాంగిల్స్ ఉంటాయి, చిన్న చిన్న బ్యాంగిల్స్ దేవుడికి వేసి అలా ఉన్నాయి. సో ఇంక ఇటు పక్కన వస్తే మనకు పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ వస్తాయి కదా, గిరి శారీస్ అంటాం కదా, అవి ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ ప్రైస్ 1000 నుంచి ఉన్నాయంట, 1100, 1200, 1650 వరకు ఉన్నాయంట. సో ఇటు పక్కనంతా కూడా నారాయణపేట డ్రెస్ మెటీరియల్స్ అంట, ఇవి కూడా అంతే 1000 నుంచి 650 వరకు ఉన్నాయంట లాస్ట్ రేంజ్. అదే బుటా వచ్చి బార్డర్లు కలర్లు అలా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి కదా, అలా వచ్చాయన్నమాట. సో ఇవన్నీ కూడా కాటన్ శారీస్ అనమాట, 1250 నుంచి 2500 వరకు ఉన్నాయంట. అదంటే ఒక్కొక్క డిజైన్ క్వాలిటీ అవి చేంజ్ అవుతాయి కదా, అట్లా స్టార్టింగే 1250 నుంచి ఉన్నాయంటే క్వాలిటీ చాలా బాగుంది. ఇలా చెక్స్ వచ్చున్నాయి, బుటా వచ్చున్నాయి, ప్లెయిన్ వచ్చున్నాయి, అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా ఇవన్నీ కలంకారీ ప్రింట్ వచ్చి అవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా వాటిల్లోనే కలర్స్ డిజైన్స్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయన్నమాట కాటన్లో. సో ఇవన్నీ కూడా ఇంకా కాశ్మీరీ టైప్ అనమాట, కాశ్మీరీ సిల్క్ అట్లా చాలా కాశ్మీరీ టైపే చాలా పెట్టారు ఈ స్టోర్లో అయితే. సో ఒక్కొక్కటి ఒక డిజైన్లో అట్లా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మామూలుగా డైలీ వేర్ కట్టుకునే శారీస్ అనమాట. అంటే చాలా బాగున్నాయన్నమాట, డైలీ వేర్ కట్టుకున్నా కూడా ఇట్లా ఎగ్జిబిషన్స్లో పెడితే కొంచెం కాస్ట్ తక్కువ పడతాయి కదా. సో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, ఆలోచించాల్సిన అవసరమే లేదు డ్రెస్సులు కానీ శారీస్ కానీ. సో ఇంకా ఇవి పక్కకు వస్తే మనకి ఎగ్జిబిషన్లు ఇవన్నీ కామన్ కదండి, పూతరేకులు అని, మిక్చర్లు అని, అండ్ పొడులు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. కారపొడి అని, వెల్లుల్లి కారపొడి అనేసి, పప్పుల పొడి, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. మామిడి తాండ్రా ఇవన్నీ ఒక స్టాల్ పెట్టారనమాట, స్నాక్స్ అన్నీ కూడా. బట్ క్వాలిటీ అంటే టేస్ట్ వైజ్ బాగున్నాయన్నమాట. నేను తీసుకొని చూసాను టేస్ట్, అక్కడ మనకు క్వాలిటీ టేస్ట్ కూడా చూపిస్తారు. టేస్ట్ వైజ్ చాలా బాగున్నాయి. ఇట్లా అప్పడాలు అయితే ఎన్ని రకాల అప్పడాలు ఉన్నాయో. సో అవే కాకుండా దీవాన్ సెట్స్ ఉన్నాయన్నమాట, దీవాన్ సెట్స్ ఉన్నాయి, అండ్ బెడ్షీట్స్ ఉన్నాయి, డబల్ కాట్ బెడ్షీట్స్, సింగిల్ కాట్ బెడ్షీట్స్ అట్లా ఉన్నాయి. బెడ్షీట్స్ కూడా క్వాలిటీ బాగున్నాయన్నమాట. సో ఇంకా ఇవన్నీ కూడా అవే బెడ్షీట్స్, టవల్స్ అవన్నీ ఉన్నాయి, దీవాన్ సెట్స్ అట్లా ఉన్నాయి. టవల్స్ అయితే ఓకే ఓకే అండి, 100 రూపీస్ నుంచి ఉన్నాయంటే టవల్స్. బట్ క్వాలిటీ నాకు అంత నచ్చలేదు, లేక టవల్స్ అయితే పర్లేదు, ఒక రకంగా ఉన్నాయి, మంచి క్వాలిటీ అయితే బాగున్నాయని నేను చెప్పాను. టవల్స్ కానీ నా కర్చీఫ్స్ అంత మంచి క్వాలిటీ అయితే నాకు అంత అనిపించలేదు. బట్ మిగతా శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, బెడ్షీట్స్ కానీ చాలా మంచిగా అనిపించాయి నాకు. ఇంకా ఇవన్నీ కూడా టవల్సే అనమాట. బట్ నేను ఇందాక చెప్పాను కదా టవల్స్ ఏమంతా అనిపించలే, ఉన్నాయి కానీ ఓకే ఓకే. సో పాత పట్టు ప్యూర్ జెర్రీ శారీస్ ఇస్తే మనకి క్యాష్ ఇస్తానని ఇక బోర్డు పెట్టారనమాట. సో ఇవే అనమాట. ఇంకా మనకి మామూలుగా ఇంకా డెకరేటివ్ పీసెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మామూలుగా ఎగ్జిబిషన్ అంటే క్లోత్స్ అవే కాదు కదండి, ఇట్లా డెకరేటివ్ పీసెస్ కూడా పెడతారు కదా. ఇంకా ఇయర్ రింగ్స్, చైన్స్, వాచెస్, పిల్లలు వాడుకునే బొమ్మలు, ప్లక్కర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా మాకు కామన్ కదండి ఎగ్జిబిషన్ అంటే. కానీ ఈ ఎగ్జిబిషన్ నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చేనేతవు కదా హ్యాండ్లూమ్ శారీస్, శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ నాకు చాలా బాగా నచ్చాయి. ఇట్లా చేనేత దగ్గర తీసుకుంటే మన క్వాలిటీ బాగుంటుంది అనమాట, చాలా బాగా అనిపించి. ఇవన్నీ కూడా ఇంకా డెకరేటివ్ పీసెస్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ ఇట్లా రకరకాలు ఉన్నాయి మనకి, అన్ని పాట్స్, చెట్లు పెట్టుకునే పాట్స్, కిచెన్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. కిచెన్ ఐటమ్స్ కూడా అన్ని ప్రతి ఒక్కటి ఉన్నాయి. క్వాలిటీ అయితే నాకు తెలియదు, బట్ పెట్టారు ఊరికే జస్ట్ ఉన్నాయని చెప్పడం కోసం. బట్ క్వాలిటీ ఎట్లా ఉన్నాయనేది మనకు వాడితే కానీ తెలుస్తుంది కదండి. సో దివ్యాన్లు అని, స్టిక్కర్స్ అని, స్టిక్కర్స్ అయితే చూసారా బోలెడ్ అని స్టిక్కర్స్ ఉన్నాయి, అన్ని వెరైటీ స్టిక్కర్స్ ఉన్నాయి.
సో రబ్బర్ బ్యాండ్స్, టిక్ టిక్ పెన్స్ అండ్ నైఫ్స్, ప్లాస్టిక్ స్పూన్స్ ఇట్లా చాలా అన్నీ ఉన్నాయండి. ఇక్కడ లేదు అనే ఐటమ్స్ అయితే ఏమి లేవు, ప్రతి ఒక్కటి పెట్టాము. చేనేత అంటే అవన్నీ బట్టలే కాదు కదండి, ఎగ్జిబిషన్ అంటే ఇట్లాంటివన్నీ కూడా పెడతారు. సో ఇవన్నీ కూడా ఇది యాక్చువల్గా ఇవి వచ్చేసి అక్టోబర్ 9th నుంచి నవంబర్ 9th వరకు ఉంటుందండి, 1 మంత్ ఉంటుంది, ఇంకా చాలా టైం ఉంది. సో మీరు నచ్చితే కనుక వచ్చి విజిట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడికి వస్తే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట వెరైటీస్ అయితే. సో చూసారు కదా, ఇవన్నీ కూడా కామన్ ఐటమ్స్ అనమాట, మనకి అన్నీ యూజ్ అయ్యేవే ఉన్నాయి, క్లిప్స్ అని రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంక ఇటు పక్కకు వస్తే చూసారు కదా, ఇలా రాధాకృష్ణులు వాటిల్లోనే యాంటిక్ ఉన్నాయి, ఇట్లా గోల్డ్ వచ్చినాయి, కలర్ఫుల్ ఉన్నాయి, ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. అవే కాకుండా బుద్ధుడు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, ఎక్కువ రాధాకృష్ణులు బుద్ధుడివి ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా అవే డెకరేటివ్ పీసెస్, అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ షాపింగ్ అయిపోతుంది, లైట్ వర్షం పడుతుంది. యాక్చువల్గా ఆ రోజు దియాస్ చూసారు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఇప్పుడు వచ్చేది మనకి దీపావళి కదండి, ఇక్కడికి వస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి దీపాలు కూడా. సో ఇవి కూడా మీకు షాపింగ్ అయిపోతుంది నాకు తెలిసి ఇక్కడికి వస్తే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి, ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.